वेलकम टू हैशटैग यू भारत अत्युन्नत न्यायस्थान सीजे होदालो तेलुगु तेजंतो विराजिल्लनुंदे मन तेलुगु वारी प्रतिष्ठकु मरिंत पट्टं कट्टनुन्नारु एन्वी रमण आयन सुप्रीम कोर्ट 48वा सीजेगा त्वरलो बाध्यतलु तीसुकोबोतुन्नारु दीनिकी प्रस्तुत सीजे बाब्डे केंद्र न्याय व्यवस्थकु सिफारसुलु अंदिंचारु భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఏపీకి చెందిన జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టనున్నారు ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న రమణ పేరును ప్రస్తుత సీజేఐ బాబ్డే కేంద్రానికి ప్రతిపాదించారు ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు ఆయన ప్రతిపాదన పంపారు దీన్ని న్యాయశాఖ పరిశీలించి సుప్రీంకోర్టు కొలీజియానికి పంపనుంది అక్కడ కూడా ఆమోదం పొందితే జస్టిస్ ఎన్వీ రమణ 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారు ప్రస్తుత సిజేఐ బాబ్డే పదవీ కాలం వచ్చే నెల 23 తో ముగియనుంది సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఏపీకి చెందిన జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న రమణ సీనియారిటీ ప్రకారం ప్రస్తుత సిజే బాబ్డే తరువాత స్థానంలో ఉన్నారు దీంతో నిబంధనల ప్రకారం ఆయనకే అవకాశం దక్కాల్సి ఉంది ఇందుకు సిజేఐ బాబ్డే కూడా అంగీకారం తెలపడంతో జస్టిస్ ఎన్వీ రమణకు అత్యున్నత పదవి లభించే అవకాశం లభించింది ప్రస్తుత సిజే జస్టిస్ బాబ్డే వచ్చే నెల 23న రిటైర్ అయ్యాక రమణ ఆ స్థానంలోకి రానున్నారు ప్రస్తుత చీఫ్ జస్టిస్ శరద్ బాబ్డే రిటైర్మెంట్కు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన వారసుడి పేరును సూచించాలని కేంద్రం కోరింది దీంతో జస్టిస్ బాబ్డే ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ పేరును సిఫార్సు చేశారు ఈ మేరకు న్యాయశాఖకు ఆయన లేఖ రాశారు దీన్ని న్యాయశాఖ పరిశీలించింది ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే సుప్రీంకోర్టు కొలీజియానికి పంపబోతోంది అనంతరం సుప్రీంకోర్టు కొలీజియం కూడా ఆమోద ముద్ర వేస్తే ఇక తదుపరి సిజేఐగా జస్టిస్ రమణ బాధ్యతలు చేపట్టడం ఖాయమవుతుంది తదుపరి సిజేఐగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే సిఫార్సు అందుకున్న జస్టిస్ రమణకు న్యాయ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది న్యాయవాదిగా న్యాయమూర్తిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బార్ కౌన్సిల్ చైర్మన్ గా జ్యుడిషియల్ కమిషనర్ లోనూ పనిచేసిన అనుభవం జస్టిస్ రమణ సొంతం దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణను ఎంపిక చేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి 2000 సంవత్సరంలో ఏపీ హైకోర్టు శాశ్వత జడ్జిగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణ అనంతరం కొంతకాలం ఇదే హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా వ్యవహరించారు అనంతరం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అవకాశం దక్కింది 2014లో జస్టిస్ రమణకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసే అవకాశం దక్కింది ఇప్పుడు ఏకంగా అత్యున్నత పదవి అయిన భారత ప్రధాన న్యాయమూర్తి పదవి లభించబోతోంది వచ్చే నెల 24న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ ఎన్వీ రమణ వచ్చే ఏడాది ఆగస్టు వరకు 16 నెలల పాటు ఆ పదవిలో ఉంటారు సుప్రీంకోర్టు చరిత్రలో పలువురు తెలుగు న్యాయమూర్తులు పనిచేసిన భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం మాత్రం ఇద్దరికే లభించింది అందులో ఏపీకి చెందిన కోకా సుబ్బారావు తొలి తెలుగు భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు 1966-67 మధ్య సీజేగా పనిచేసిన కోకా సుబ్బారావు తొలి తెలుగు సీజేగా పేరు తెచ్చుకున్నారు అనంతరం ఇన్నాళ్లకు జస్టిస్ రమణకు అవకాశం దక్కింది ఏపీలోని కృష్ణా జిల్లా పొన్నవరానికి చెందిన జస్టిస్ రమణ కొంతకాలం ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు అనంతరం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా వ్యవహరించారు ఇన్నాళ్లకు మరో తెలుగు వ్యక్తికి భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసే అవకాశం లభించడంతో న్యాయవర్గాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది